ఈరోజు దేవుని వాగ్దానము సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా మనము మృతి పొందితిమి మన జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదుము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రిలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను ఉందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును అని ప్రియులారా మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అపోస్తలుడైన పౌలు కొరంతీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు ఏస్తునందు మిమ్మును గూడ్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మను గూడ్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును మనుష్య రీతిగా నేను ఎఫస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము తాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గుర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను అయితే మృతులేలాగులేతురు వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు మాంసమంతయు ఒక విధమైనది కాదు మనుష్య మాంసము వేరు మృగ మాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరొక నక్షత్రమునకును భేదము కలదు కదా మృతుల పునరుత్నమును అలాగే శరీరము క్షేమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది తర్వాత సంబంధమైనది మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు మట్టి నుండి పుట్టిన వాడెట్టివాడో ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము అని సహోదరి సహోదరులారా మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను కడపట నశింపజేయబడు శత్రువు మరణము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ ద్వారా మమ్ములను రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి నీ ఎందు నిరీక్షణ పెట్టుకుని మేము నీవు పవిత్రుడమై ఉన్నట్టుగా మేమునూ పవిత్రముగా జీవించుటకు సహాయము దయచేయమని మేము ఈ భూ సంబంధమైన వాటి మీద మా మనస్సు పెట్టుకోనకుండా పైనున్న వాటినే మేము వెతికే వారముగా ఉండుటకు కృప మా దీన శరీరమును నీ మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్